అదే నేనండి జనవరిలో రావాల్సింది మార్చి అన్నారు అప్పుడు ఎందుకంటే వన్ ఇయర్ ఇంకా పూర్తిగా లెక్కలేస్తున్నాం అన్నారు కరెక్ట్గా ఆ టైంకి కరోనా వచ్చేసింది కాబట్టి ఆయన అనడానికి లేదు అవకాశం ఇప్పుడు ఈ ఇయర్ చేస్తారు లేదో చూడాలి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ 29 తప్పరా అది అందులో అనడానికి కూడా లేదు ఎందుకంటే ఆ టైంలో ఎగ్జామ్ పెట్టే పరిస్థితి ఏముంది జనరల్ ఎగ్జామ్సే జరిగినప్పుడు వీటికి ఏం పెడతారు కాబట్టి ఆ మాట అనడానికి లేదు ఈ ఇయర్ కనుక జరపకపోతే మార్చిలోపు ఖచ్చితంగా అదే మాట వస్తుంది నో డౌట్ అది మాట నిలుపుకున్నట్టుదే అవుతుంది రెండవది ఈ మధ్యలో కూడా ఉపాధి ఒక ఉద్యోగ అవకాశాలు ఒకటి యాడ్ అయింది సరే వాలంటరీ వ్యవస్థ ఒకటి పక్కన పెడితే అది ఒక మంచి గవర్నమెంట్ డాక్టర్లు ఈ సందర్భం దాదాపుగా 50,000 మంది దాకా ఇవ్వడం ఇది ఫస్ట్ టైం అది సచివాలయ ఉద్యోగాలు లక్షన్నర దాకా ఎట్లాగో ఇది కూడా ఒక 50,000 ఉద్యోగాలు అనేటువంటి అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఇవన్నీ అవుట్సోర్సింగ్లే పర్మనెంట్ అని చెప్పను కానీ బట్ అవుట్సోర్సింగ్ అయినా ఇచ్చే పరిస్థితి లేదు కదా చాలా ఏళ్ళ నుంచి కూడా అందులో హెల్త్ సెక్టారు రూరల్ డెవలప్మెంట్ సెక్టారు గ్రామీణ ప్రాంతాల్లో అనేటువంటి కాన్సెప్ట్ చాలా కాలం నుంచి వదిలేసాం మనం దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఆ విషయంలో సక్సెస్ఫుల్ అనుకోవాలి అదే సందర్భంలో మనది ప్రవాస రాష్ట్రమా అనే ఒక అనుమానానికి తావిచ్చిన సంవత్సరం కూడా ఇది అంటే గతంలో అలాగే అనుకునేవాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాష్ట్రం బయట అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు అంతా ఆయన రాష్ట్రంలోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ప్రవాసంలోనే ఉన్నారు పక్క రాష్ట్రంలో సరే ఆయన ఉన్నారు కాబట్టి కౌంట్ వేసుకుందాం ఇప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు లోటస్ పాండ్ను అక్కడే ఉండేవాడు అప్పుడప్పుడు ఇక్కడికి మనకి విజిటింగ్ ప్రొఫెసర్ లాగా ఉండే ఇప్పుడు సేమ్ రివర్స్ ఇక్కడ ఇక్కడ రెండు విచిత్రాలు ఏంటంటే ఆస్తులు వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ జీవితాలు పక్క రాష్ట్రాల్లో ఉంటాయి పనిచేసేది ఈ రాష్ట్ర ప్రజలు అదొకటి ఈ ఏడాదికి ఇంకా వచ్చే ఏడాది కన్నా మారతారలేదు తెలియదు ఇల్లు కట్టుకుంటాం వేరు ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా ఇల్లు ఉన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు అదిలకిచ్చుకుని లేకపోతే బెంగళూరులో ఉంటారు ఇల్లు ఉండటం వేరు నివాసం ఉండటం వేరు ఇప్పటికీ ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోలేదు కదా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోలేదు నాకు తెలిసి ఏదో వచ్చిపోతుండే కార్యక్రమం అంటే ఇదొక ప్రవాస పాలకుల లేదా ప్రవాస రాజకీయ నేతల ఒక రకంగా చెప్పాలంటే ఇంకా విడిది ప్రాంతం అనాలేమో విజిటింగ్ ప్రొఫెసర్లు తయారయ్యారు అది అది మారాల అది ఆంధ్రప్రదేశ్లో మనం ఎంతసేపటికి వస్తున్న సంక్షేమం చూస్తున్నాం కానీ మనం ఆత్మాభిమానాలు లాంటివి ఎప్పుడూ